audio jungle. Hi friends, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ ఇంటీరియర్ గైడ్. ఈరోజు నేను మన విజయవాడ WPC సెంటర్లో ఉన్నాను. నాకు తెలిసి ఈ WPC సెంటర్ అనేది ఐ థింక్ దేశంలోనే ఇలాంటి షోరూమ్, ఒక బ్యూటిఫుల్ అన్ని కలిగి ఉన్న షోరూము మనదే అని చెప్పాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను పూజా మందిర్కి వాడే, అంటే పూజా రూములకు వాడే డోర్సు, గుమ్మాలు, డోర్లు ఎలా పెట్టుకోవచ్చు అనేది ఒక సింబాలిక్ డోర్ని మనం ఇక్కడ చేసి పెట్టాము. సో ఇక్కడున్న ఈ సబ్జెక్ట్ గురించి, జనరల్గా WPC గుమ్మాలు అనగానే, WPC డోర్లు అనగానే ఈ ఎలా తయారైపోయిందంటే, ఈ తక్కువ ధరలు అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉండబట్టి ఈ వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, WPC అనగానే బాత్రూములకు మాత్రమే పెట్టుకుంటారు వీటిని, బాత్రూములు తప్ప ఇంకా దేనికి వాడరు అనే టైప్లో తయారు చేశారు ఫ్రెండ్స్. బట్ అలా కాదు, WPC అంటే ఖచ్చితంగా పూజ కానీ, లేకపోతే మెయిన్ డోర్ కానీ, లేకపోతే విండోస్ కానీ, డోర్లు కానీ, ఇలా అన్ని చోట్ల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ అన్ని చోట్ల, మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చేసాము, అన్ని చోట్ల WPCని వాడచ్చు. బట్ కానీ మీరు మంచి క్వాలిటీ WPCని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పూజా మందిర విషయానికి వస్తే, ఇట్లా డబుల్ డోర్ కింద అయినా చేసుకోవచ్చు, అండ్ ఈ సింగిల్ డోర్ కింద అయినా చేసుకోవచ్చు, అండ్ గుమ్మము అండ్ డోరు కంప్లీట్ సెట్ కింద వచ్చేస్తుంది. ఇది మీకు కంప్లీట్గా 2D ఆర్ 3D కార్వింగ్ మేకింగ్లో తయారైంది. ఇలా జస్ట్ కటింగ్ ఇచ్చాము, లోపల హాలో సిస్టమ్ ఇచ్చాము, అండ్ బెల్స్ ఇక్కడ ఫిక్స్ చేసాము. ఇలా కొన్ని పూజా మందిర్కి సంబంధించిన స్వస్తిక డిజైన్స్ ఇచ్చాము. అంటే ఇది ఒక్కటేనే కాదు, ఇంకా చాలా రకాల డిజైన్స్, అది ఏ డిజైన్ అయినా. అది ఇదైతే మేమేం చేసామంటే మ్యాట్ PU ఇచ్చాము, అంటే ఎల్లో అండ్ వైట్ అండ్ శుభం, అంటే శుభం జరగటానికి చిహ్నాలు కాబట్టి పూజా మందిరానికి నేను ఇది ఇచ్చాము. మీరు వుడ్ పాలిష్ కావాలంటే వుడ్ పాలిష్ ఇచ్చుకోవచ్చు, లామినేట్ చేసుకోవచ్చు, ఏదైనా డిఫరెంట్ యాంటిక్ పీసెస్ కూడా మీరు ట్రై చేయొచ్చు. నేను ఇప్పుడు చెప్పేటప్పుడు ఇలా డిఫరెంట్గా చేసిన మన అన్నీ కూడా WPCలు మీకు చూపిస్తారు. సో మనకి ఎందుకు WPCలు ఇదంతా వాడాలి అంటే, వన్ అండ్ ఓన్లీ పాయింట్, చెదపట్టకూడదు, ఇల్లు మొత్తం అందంగా ఉండాలి, అలాగే బాత్రూముల దగ్గర తడిచి పాడైపోకూడదు, మళ్ళీ స్ట్రాంగ్గా ఉండాలి, అండ్ అలాగే మనకు స్క్రూ కెపాసిటీ ఉండాలి, అండ్ లైఫ్ లాంగ్ ఉండాలి. ఇప్పుడు మనం పెట్టిన రూపాయి లైఫ్ లాంగ్ ఉండాలంటే ఏం చేయాలి? WPC వాడాలి. చక్కగా మన దగ్గర రెడీ టు ఫిక్స్లో చక్కగా డోర్లు కానీ, గుమ్మాలు కానీ అన్నీ చక్కగా క్లియర్గా మీరు చేయాల్సిందల్లా, ఈ వీడియో చూడటము లేకపోతే ఫోన్లు చేసి రేట్లు అడగటం కాకుండా డైరెక్ట్గా షోరూమ్ విజిట్ చేయండి. చేసి మీరు స్వయంగా చూసి తెలుసుకొని, హౌ ఇట్ స్ట్రాంగ్, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందని చూసుకొని, ఇలాంటి అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ స్పేస్ ఎక్కో ప్లాస్ట్ మన WPC సెంటర్, హైదరాబాద్ మియాపూర్ కానీ, లేకపోతే విజయవాడ మన నోవాటెల్ హోటల్ దగ్గర కానీ మీరు రావచ్చు, చూసి తెలుసుకోవచ్చు. దయచేసి తక్కువ ధర అనే మాయలో పడద్దు. తక్కువలో కావాలంటే తక్కువ ధర లో తీసుకోవాలి. తక్కువ ధరలో తీసుకున్నారంటే ఖచ్చితంగా మీకేమవుతుంది, తక్కువ రోజుల్లోనే ఊడిపోతాయి అండ్ పాడైపోతాయి. అది ఒక WPC అనే కాదు, ఏ మెటీరియల్ అయినా సరే మీకేం కావాలో చూడండి, క్వాలిటీ చూడండి ముందు. ఫోన్లు అవి ఇవి పక్కన పెట్టి చక్కగా మీరు షోరూమ్కి రండి, ప్రశాంతంగా మన ఎగ్జిక్యూటివ్స్తో మాట్లాడండి, ప్రోడక్ట్ చక్కగా క్లియర్గా చూడండి, ఇవన్నీ చూసి తెలుసుకోండి. మరి ఈరోజు మనం పూజా డోర్ గురించి తెలుసుకున్నాం కదా, అలాగే నెక్స్ట్ మళ్ళీ బెడ్రూమ్ డోర్స్ కానీ, అలాగే మరి మెయిన్ డోర్స్లో ఎంత యాంటిక్గా చేసుకోవచ్చు మెయిన్ డోర్స్ అనే అవి కూడా, వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, షోరూమ్కి వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను, ఉంటాను మీరు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, దయచేసి గమనించండి, విజయవాడలో మన స్పేస్ డిజైన్ షోరూము అడ్రస్సు చేంజ్ అవటం జరిగింది. దీన్ని గమనించండి, విజయవాడలో బెన్ సర్కిల్ దగ్గర వరుణ్ నోవాటెల్ హోటల్, 5-స్టార్ హోటల్ సర్వీస్ రోడ్లో ఉన్న షోరూమ్ని మనం, అదే వరుణ్ నోవాటెల్ హోటల్ మెయిన్ రోడ్డు, అంటే భారతీ నగర్ మెయిన్ రోడ్డు, రోడ్ నెంబర్ 11 ఎడంచేతి పక్కన లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బిల్డింగ్లోకి మార్చడం జరిగింది. సో ఈ అడ్రస్ చేంజ్ని గమనించగలరని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా స్పేస్ డిజైన్ షోరూమ్ని సంప్రదించండి. అలాగే మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.